రాహుల్ ఖాన్ కి అయోధ్య రాముడికి మధ్య పోరాటం ఈ ఎంపీ ఎన్నికలని ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చేరుకున్న బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 3 రోజులకు ఒకసారి 30 సూట్ కేసులు తీసుకెళ్లి రాష్ట్ర పాలాధినేత రేవంత్ రెడ్డి అని అన్నారు. కమలం పార్టీ మీ బిడ్డ కంటికి రెప్పలా కాపాడుకోండి, ఉత్తర తెలంగాణ దోచుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన ధర్మాన్ని నిలబెట్టండి, అది దేశాన్ని కాపాడుతుందని అన్నారు. ముచ్చటగా 3వ సారి మోడీ ప్రధాని కావడం కోసం ప్రపంచం ఎదురు చూస్తుందని, ప్రతి ఒక్కరూ మోడీ గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ తో పాటు జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణరావు, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 10 సంవత్సరాలుగా ఏమేమి చేశారనే విషయాన్ని చెప్పడానికి ఈ విజయ సంకల్ప యాత్ర, ఇందులో భాగంగానే మన జగిత్యాల పట్టణానికి రావడం జరిగింది. మహిళా సోదరులు మీ అందరూ తెలుసు, కరోనా కాలంలో ఎంత కష్టం ఉండినో, ఇలా టీకాను తయారు చేయించి మరి మీకు టీకా ఇప్పించడం జరిగింది ఫ్రీగా, అది మీరు గుర్తుంచుకోవాలా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇంకా రాబోయే 3 ఏళ్ల వరకు కూడా మీకు ఫ్రీ బియ్యం వస్తుందా వస్తలేవా చెప్పాలన్నా అమ్మ, ఫ్రీ బియ్యం వస్తుందా వస్తలేవా? అది నరేంద్ర మోడీ గారు పంపుతున్న బియ్యం, అది బీసీ బిడ్డ కాబట్టి, ఒక బీసీ బిడ్డ ప్రధానమంత్రి గవర్నర్ కాబట్టి, కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి మన కష్టం తెలియకుండానే మనకు ఎంత సపోర్ట్ చేస్తా ఉన్నాడు. దయచేసి మీరు అందరు గమనించాలా, మన ప్రియతమ నాయకుడి పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు ఇలా చిన్నపిల్లలకు ఆయన సొంత డబ్బులతోని, గవర్నమెంట్ డబ్బులతో సొంత డబ్బులతోని వాళ్ళకు చికిత్స చేయిస్తా ఉన్నారు, ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఓపెన్ గా రాష్ట్ర పార్టీకి, రాష్ట్ర ఆ రోజున కేసీఆర్ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది, అయ్యా మీరు మా కేంద్రానికి ఇప్పించండి మీ ఫ్యాక్టరీని మేము తెరిపిస్తామని. ఆ ధైర్యం లేదా ముఖ్యమంత్రి, అందుకే పంపించారు వాళ్ళు. ఇవాళ ఈ రోజు మన పీతమ ఎంపీ గారు అభివృద్ధిలో ముందుంటారు, ఇవాళ మడవ తిప్పని వ్యక్తి మన ఎంపీ గారు. ఎంపీ గారు విషయంలో ఏ రాజకీయ నాయకుడు ఎవరి మాట్లాడినా క్షమించేది లేదు, ఎంత పెద్దవాడినైనా ఎంత చిన్నవాడినైనా క్షమించే సమస్య లేదు. ఎందుకంటే అంత మంచి వ్యక్తి పేద ప్రజల కొరకు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి వారి చికిత్స చేయిస్తా ఉన్నారు. ఇవాళ ఒక కార్యకర్త చనిపోతే 1,00,000 రూపాయలు ఆయన సొంత నిధి నుండి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మిత్రులారా, ఈ రోజు రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వసారి ముచ్చటగా 370 సీట్లతోని మన అధికారంలోకి రాబోతా ఉన్నాం. ఆ అధికారంలో ఈ నిజామాబాద్ పార్లమెంటు, జగిత్యాల ప్రజల భాగస్వామ్యం, కోరుట్ల ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఈ విజయ సంకల్ప యాత్రలో ప్రజలకు వివరించాలా. గతంలో 2014 కంటే ముందు ఈ దేశంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండే, 2014 తర్వాత ఈ దేశంలో ఏ రకమైనటువంటి మార్పు వచ్చింది, ఇవన్నీ విషయాన్ని కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. 2014 తర్వాత ఈ దేశంలో పేద ప్రజలకు, ఇప్పటి వరకు కూడా పేద ప్రజలకు బ్యాంకులతో అనుసంధానం లేదు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైంది, 70 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో 120 కోట్ల మంది ఉంటే దాంట్లో 7 కోట్ల మందికి మాత్రమే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి, ఇంకా అనేక మందికి బ్యాంకులతో అనుసంధానం లేదు, దేశ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం లేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత 2014లో ఆగస్టు 15న ఒక విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది, 7 కోట్ల ఖాతాలు ఈ దేశంలో 120 కోట్ల మంది ఉంటే మళ్ళీ వెంటనే బ్యాంకులో రూపాయి డిపాజిట్ చేయకుండా జీరో బ్యాలెన్స్ అకౌంట్తోనే ఈ దేశ ప్రజలందరూ కూడా ఖాతా తెలుసుకోవాలని చెప్తే, ఈ రోజు వరకు 50 కోట్ల మంది ఖాతాలు, 70 సంవత్సరాల 7 కోట్ల ఖాతాలు తెరిస్తే ఈ రోజు వరకు 50 కోట్ల మంది ఖాతాలు తెరుచుకోవడం జరిగింది. ఈ దేశంలో పేద ప్రజలు అనేక మందికి కుటుంబ యజమానికి ఏమైనా ప్రమాదం జరిగి ఇబ్బంది జరిగితే ఒక భద్రత లేదు, ఒక భరోసా లేదు, వాళ్ళకు ఒక భద్రత కల్పించాలా, ఒక భరోసా కల్పించాలన్న సంకల్పంతోనే పేద ప్రజల పేద కుటుంబాలను, అన్ని కుటుంబాలకు ఒక ఆసరా ఇవ్వాలన్నటువంటి సంకల్పంతోనే 12 రూపాయలకి 2 లక్షల ప్రమాద భీమా ఇవ్వడం జరిగింది. ఒక ఛాయ ఖర్చు, మీరు ఎక్కడో ప్రైవేట్ ఏజెంట్ దగ్గర మీరు ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం లేదు,
మీ బ్యాంక్ ఖాతా ఎక్కడ ఉంటే అక్కడనే మీ ఖాతా నుండి నేను జీవించి ఉన్నంత కాలం నాకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వర్తింపజేయండి అని చెప్తే మీ ఖాతా ద్వారా వాళ్ళు ప్రతి సంవత్సరం మీ బ్యాంకు నుంచి వాళ్ళే కడతారు. మీకు దమ్ముంటే ఈ టీఆర్ఎస్ నాయకులకు, ఈ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నాం, ఇలా వాళ్ళకి దమ్ముంటే మేము వాళ్ళకి సవాల్ చేస్తా ఉన్నాం. రండి, చర్చకు రండి, ఎక్కడైనా కూర్చుంటాం. ఈ 10 సంవత్సరాల కాలంలో మోడీ గారు ఇచ్చిన డబ్బులు తప్పితే మీరు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అభివృద్ధి నిధులు ఏ రకంగా ఇచ్చిందో ఒకసారి చెప్పండి. గడ్డ అంటేనే పోరాటాల గడ్డ, త్యాగాల గడ్డ, త్యాగాల నేల. మరి గడ్డ మీద మన జగిత్యాల పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి జైత్రయాత్ర మళ్ళీ ఇక్కడ మొదలవుతుంది. ఈ ఒక యాత్రకి ముఖ్య అతిథిగా మనకి ఇక్కడికి విచ్చేసినటువంటి ఫైర్ బ్రాండ్ అన్న ఆర్మూర్ ఎమ్మెల్యే గారు, పెద్దలు గౌరవనీయులు రాకేష్ రెడ్డి అన్నగారికి, మా జగిత్యాల ప్రజలందరి పక్షాన, మరీ ముఖ్యంగా నా కార్యకర్తల హృదయపూర్వక నమస్సుమాంజలను, పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ విజయ సంకల్ప యాత్ర ఇక్కడికి వచ్చి మా జగిత్యాల పట్టణానికి ఒక అరుణోదయ కాంతిని, శోభను తీసుకొని వచ్చింది. మా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మోదీ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, మోదీ గారి మీద ఉన్నటువంటి ఒక భక్తి భావం, వారి దైవ స్వరూపులు ఒక భక్తి భావం, వారి మీద ఉన్నటువంటి ఒక నమ్మకమే తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా ఎంపీ అరవింద్ అన్న గారికి మళ్ళీ ఎంపీగా పట్టం కడుతుంది అనేటటువంటి ఒక ధీమానం వ్యక్తం చేస్తా ఉన్నాను. పసుబోర్డు తీసుకొస్తానని ఆ రోజున మన ఎంపీ గారు అరవింద్ అన్న గారు బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజలందరి దృష్టిని కూడా ఆకర్షించారు. ఒక వర్క్ మైండెడ్ ఎంపీగా ఈ రోజున నిజామాబాద్ పార్లమెంట్ ప్రజల గుండెల్లో ఒక బ్రాండ్ గా నిలిచారు. మరి కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం మనం గతంకి ఇప్పటికీ కూడా, అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరుగుతుందా అని. గతంలో ఒక ఎంపీ ఉండేవాళ్ళు మన నిజామాబాద్ పార్లమెంట్ కి, ఆ ఎంపీ ఎవరో ఎవ్వరికి తెలియదు. తర్వాత ఒక ఎంపీ వచ్చిండు, ఆ ఎంపీ దేశంలో తనంటే ఎవరికి తెలియదు కాదు, తన గురించి అంతా కూడా బయోగ్రఫీ చెప్తూ అన్నంతగా ఖ్యాతి తెచ్చుకున్నారు. ఇంకో ఎంపీ, కానీ మన 7 ఎంట్రీతో, మన అరవింద్ అన్న ఎంట్రీతో ఒక ఎంపీ ఏమో హైదరాబాద్ పోయిండు, ఇంకో ఎంపీ ఏమో హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్ విచారణ పేరుతో తిరుగుతూనే ఉన్నారు. దట్ ఈజ్ 7, అవునా? మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు సారు కారు ఢిల్లీలో సర్కారు అని. ఏమయ్య పోటీ కాదు కదా, పార్లమెంట్ గేటును కూడా, పార్లమెంట్ గేటును కూడా తాకే గతి లేదు, తాకే పరిస్థితి లేదు వాళ్ళకి. ఇక ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు, రాజకీయ కురవృత్తులు అనాలి కావచ్చు వాళ్ళని. 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో జగిత్యాలు జగిత్యాలు ఒక్కడే దీన్నే పట్టుకొని ఉన్నారు తప్ప పక్కకున్న కొరుట్లను కూడా ఏనాడు చూడలే ఆ నాయకులు. మరి ఇప్పుడేమో నిజామాబాద్కి ఇయ్యం ఇచ్చుకుంటా అంటున్నారట, నిజామాబాద్కి ఇయ్యం ఇచ్చుకుంటా అని పాకులాడుతున్నారట. మరి ఇదంతా చూస్తే విచిత్రంగా ఉంది, విచిత్రంగా ఉంది. ఇక్కడి నుంచి పార్లమెంట్ సెగ్మెంట్ నిజామాబాద్ లాస్ట్ నియోజకవర్గం దాకా ఎంత వాకులాడినా కూడా ప్రశ్నించే గొంతుకనే చెప్పుకుంటారు కదా, వారు గతంలో చెప్పుకుంటూనే ఉంటుండే, ప్రశ్నించగా గొంతుకనే మిగిలిపోతారు తప్ప సమాధానాలు దొరకవు. ప్రశ్నించే గొంతుకనే తప్ప పాలించే పాలకులు రాలేరు, ఎందుకంటే ఈ నిజవర్గం విడిచిపెట్టి ఎప్పుడన్నా పోతాయి కదా అక్కడ దాకా. ఇప్పుడు ఎంపీ అవ్వడానికి ఎంపీగా పోటీ చేస్తా అంటున్నారంట, ఎందుకంటే అన్ని పదవులు వాళ్ళకే కావాలి. మొన్న ఎలక్షన్లో పోటీ చేసిండ్రు, అంతకు ముందు పోటీ చేసిండ్రు, ఆల్రెడీ ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తారట. ఇప్పుడు ఇల్లు ఓడిపోయినరు అనుకోండి అమ్మలు, ఇల్లు ఎంపీలో ఓడిపోయినరు అనుకోండి, ఇక ఎమ్మెల్సీ గారు ఇక మళ్ళీ ఉంది, మళ్ళీ వచ్చే ఎలక్షన్లు మళ్ళీ ఏమైనా ఎమ్మెల్సీలో ఇంకేమైనా ఉంటే మళ్ళీ నల్ల పోటీ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వమే ఉంది కదా రాష్ట్రంలో, అవునా? వాళ్ళదే ఉంది కదా, మళ్ళీ వేస్తారు. లేకపోతే మంత్రి పదవి అడుగుతారు, ఏ నామినేటెడ్ పదవి తీసుకుంటారు, అంతే కదా. ఏదో పదవిలో ఉండాలి, రాజకీయ దాహం తీరలేదు, ఇంకా పోలేదు, కానీ కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితి లేదు. యుద్ధం, యుద్ధం,
యుద్ధం సిద్ధం. ఇప్పుడు జరిగే ఎన్నికలు దేశ ద్రోహులకు దేశ భక్తులకు మధ్యన పోరాటం ఇది. కాంగ్రెస్ రాహుల్ ఖాన్ అయోధ్య రాముడికి జరిగే పోరాటం, రాహుల్ ఖాన్ కు అయోధ్య రాముడికి జరిగే పోరాటం. 500 సంవత్సరాలుగా మా రాముడేడి, మా రాముడు ఎక్కడ, మా రాముడికి గుడి లేదు, మా రామచంద్రుడికి గుడి లేదని 500 సంవత్సరాల నుంచి ఈ ప్రపంచంలో ఉన్న హిందువులంతా కళ్ళ నీళ్లు పెట్టుకుంటే ఏ ఒక్క నా కొడుకు, ఏ ఒక్క నా రాజు, ఏ ఒక్క నా సుల్తాన్, ఏ ఒక్క నా నిజాం, ఏ ఒక్క నా కాంగ్రెస్ నా కొడుకులు ఒక్కడు కూడా ఈ 60 ఏళ్ళ నుంచి రాముణ్ణి చేసాలని పెట్టిన కొడుకులు, రాముణ్ణి చెట్ల కింద పెట్టిన కొడుకులు మన రాముడు, మన సీతాదేవి, ప్రపంచానికి ఆదర్శం రాముడు. ఈ నా కొడుకులు 60 ఏళ్ళు టెంటుల కింద పెట్టిన నా కొడుకులు మళ్ళొస్తున్నారు. 10% తగ్గించారు కదరా, సంపితిరి అత్యాచారాలు చేస్తారు, ఏళ్ళ కొడితే సంపితిరి ఏమి న్యాయమురా, ఎందుకు అడగలేదు రా కాంగ్రెస్ వాళ్ళు 60 ఏళ్ళు ఒకటి ఒకటి వేలాది మంది స్త్రీలను అత్యాచారం చేస్తుంటే ఏ ఒక్క నా కొడుకు అడగలేదు, ఏ ఒక్క కాంగ్రెస్ నా కొడుకు అడగలేదు. 18% ఉన్న ఆడబిడ్డలని హిందూ జాతిని కొడుకులారా మీరెవరా, మన దేశభక్తి చెప్పేది మీరెవరా, దేశభక్తి చెప్పేది ఈ దేశం మాది, ఈ జగిత్యాల మాది, మనం బతకాల. ఈ పెట్టు ఉండాలంటే బైరాని పెళ్లి గల కొడుకులారా, బైరాని పల్లెల రజాకారులు 100 మంది బిడ్డలను చంపి ఆడబిడ్డలను బతకమ్మలాడిచ్చారా మీరు, అట్లాంటి రజాకారు పార్టీకి సపోర్ట్ చేస్తారా మీరు, మీరు తల్లులారా మీరు తెలియకపోతే ఇప్పుడు రజాకర్ సినిమా వస్తుంది, మీరు చూడండి, మీరు చూడండి, మీరు చూడండి. ఆ నా కొడుకులు మన భర్తలను చంపి ఆడబిడ్డల భర్త నింపి బతుకమ్మలాడిచిన నా కొడుకులకు సహకరించే పార్టీకి ఓటు చేస్తారా ఒక్కసారి? నిన్న వాకమున్న సందేశాలి వెస్ట్ బెంగాల్ హిందూ ఆడబిడ్డలని కొడుకులు ఒక్కొక్కరు ఇళ్లకి ఎత్తుకపోకుండా ఇల్లు ఇల్లు బొట్టుంటే కట్టుంటే మంగళ సారం ఉంటే నా కొడుకులు ఎత్తుకపోయి ఆ బిడ్డలను అత్యాచారాలు చేసి హత్యలు చేసిన కొడుకులు వాళ్ళకు సహకరించేది రాహుల్ ఖాన్ పార్టీ, రేవంత్ ఖాన్ పార్టీ. ఆస్తులు ఒకవైపు, బిల్డింగ్లు ఒకవైపు, ఆత్మాభిమానం ఒకవైపు, ఆత్మ లేదు, శీలం లేదు, బతికెందుకు, సచ్చెందుకు ఈ దేశంలో? మన బిడ్డలని, మన అక్కలని, మన చెల్లెళ్ళని కొడుకులు రంపాలతో కోరుతున్నారు. డబ్బులు ముఖ్యం కాదు, దైవం, దైవం ముఖ్యం. మన దైవం మన రాముడు, మన స్వామి మన వెంకటేశ్వర స్వామి. ఈ బిడ్డ నవమాల పచ్చ నా కొడుకులు రాష్ట్ర నరేంద్ర మోడీ గారు మన విశ్వ నాయకుడు, విశ్వాస నాయకుడు, ప్రపంచమంతా వేళ్ళ కొద్ది వేడాడుతున్నా ప్రార్థిస్తున్నా నరేంద్ర మోడీ గారు మళ్ళీ తెప్పించాడు ఒక్క బిడ్డున్నా మళ్ళా కోటి బిడ్డలను తయారు చేస్తాం, ఆఫ్ఘనిస్తాన్ కూడా మళ్ళీ మాదే చేసుకుంటాం. ఒకప్పుడు అశోకుడేలిన నేల, అశోకుడేలిన నేల, గాంధారి నగరం మళ్ళీ మా బిడ్డలను పెంచుతాం. ఒక్కసారి చెప్తున్నా ధర్మం ఉండాలా, ధర్మం లేకపోతే ఏముండి, ఏడుటే వచ్చి తపస్సులు 10 రూపాయలకు అమ్ముకుంటావా ధర్మాన్ని, 10 రూపాయలకు అమ్ముకుంటావా కళ్ళబొల్లి మాటలతో, కళ్ళబొల్లి మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ లేదు, కర్ణాటక, హైదరాబాద్, భారతదేశం అంతా ఎస్వి చవాన్ లాంటి వాళ్ళు, అశోక్ చవాన్, సారీ అశోక్ చవాన్ లాంటి వాళ్ళు, మిగతా పెద్ద పెద్ద నాయకులంతా కాంగ్రెస్ ఎవరు ఉండట్లేదు. అది మునిగిపోయిన పడవ, మునిగిపోతున్న పడవ. ఇదైతే ఒకటి మీడి పెద్ద తల్లి ఎవరే, ఆ తండ్రి కూతురు కనబడుతున్నారు, ఇద్దరు అడ్రస్ లేకుండా పోయారు 3 నెలల నుంచి, అరున్నారు ఆ బోర్డు బోర్డు మీద కనబడుతున్నారు పెద్ద ఆయన ఇంట్లోకి వెళ్తారు చెక్కు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినా దాని గురించి చెప్పడం లేదు. ప్రతి ఒక్కడు వాళ్ళ వైపు ఉంటే మన వైపు ఎవడు ఉంటాడు, మన వైపు ఎవడు ఉంటాడు, మోడీ దైవాచ సంబుతుడు. 100 కోట్ల హిందువులని కాపాడతందుకు పుట్టిన బిడ్డ 10 సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఏలుతున్న మన బిడ్డ నరేంద్ర మోడీ గారి నాయకత్వం.
ఈరోజు మనం కాదు ప్రపంచం అంతా ఉరుసొస్తున్నది.